కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము. యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించియున్నావు. నా ప్రాణబాధలను నీవు కనిపెట్టియున్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగువారికి విచార కారణముగా ఉన్నాను. నా నిలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడితిని. ఓటికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళమునందు వారు మౌనులయ్యుందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగుపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్ కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతినందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి.